ఈ నెల 20న వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే విద్యా సంస్థల బంద్ కార్యక్రమం విజయవంతం చేయాలని నిజామాబాద్ నగరంలోని కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు। ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షులు మేతర్ రాజశేఖర్ మాట్లాడుతూ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీని నిరసిస్తూ పాఠశాలలు జూనియర్ కళాశాలలు బంద్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు। అనంతరం డిప్యూటీ కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు। వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యారంగంలో నెలకొన్నటువంటి సమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టరేట్ కార్యాలయంలో ధర్నా నిర్వహించడం జరిగింది। ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజు పాఠశాలలు ప్రారంభమై నెల రోజుల పైగా గడుస్తున్న విద్యార్థులకు ఇప్పటికి పాఠ్యపుస్తకాలు కానివ్వండి యూనిఫామ్లు కానివ్వండి అందించలేని పరిస్థితుల్లో ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం కొట్టుమిట్టాడుతూ ఉన్నది। అదే విధంగా ఈ రోజు ప్రభుత్వ విద్యాలయాల్లో కనీస వసతులు లేక మౌలిక వసతులు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు। అంతే కాకుండా ఈ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ గత ఇటీవల కురిసినటువంటి వర్షాలకు శిథిలావస్థలో ఉన్నటువంటి భవనాలు ప్రభుత్వ భవనాలు ఏవైతే ఉన్నాయో పాఠశాల భవనాలు కానివ్వండి కళాశాల భవనాలు కానివ్వండి అవి పూర్తిగా కూలిపోయే పరిస్థితులలో విద్యార్థులు ప్రాణాపాయ పరిస్థితులలో ఉన్నారు। ఆ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు ప్రాణాలను అరచేతిలో పట్టుకొని ఆ తరగతి రూమ్లలో ఊసుకునే పరిస్థితులు ఈరోజు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తున్నాయి।